హాయ్ నమస్తే నా పేరు తోటప్రసాద్ కాపీ మజిలీ కథలకు స్వాగతం ఈసారి నేను చెప్పబోతున్న సినిమా ఒక ఓల్డ్ క్లాసిక్ బట్ ఎందుకు మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే కథని యథాతథంగా తీసుకోవడం వేరు ఆ కథకున్న నేపథ్యాన్ని మార్చి వేరే రకంగా కథను మలచడం వేరు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన ఎంత గొప్ప రచయితో మనకు తెలుసు అలాగే ఆయనకి విదేశీ సాహిత్యం మీద హాలీవుడ్ సినిమాల మీద విపరీతమైన పట్టుండేది ఆయన కోతి కొమ్మచ్చి పుస్తకంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టున్నారు ఆయన మద్రాసు వదిలేసి విజయవాడ వెళ్ళి జ్యోతి పత్రిక కోసం ఆయన బాపు గారు పనిచేస్తున్నప్పుడు ప్రముఖ నిర్మాత పద్మశ్రీ పిక్చర్స్ అధినేత పుల్లయ్య గారు ముళ్ళపూడి వెంకటరమణ గారిని పిలిపించి అత్యధిక పారితోషికం ఇచ్చి రాయించుకున్న కథ ప్రాణమిత్రులు డాక్టర్ అక్నే నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారు సావిత్రి గారు ఇలాంటి హేమా హిమీలందరూ నటించిన సినిమా పేరు ప్రాణమిత్రులు ఈ సినిమాకి ఒక మూలం ఉంది అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన బెకెట్ అనే హాలీవుడ్ మూవీ ఈ సినిమా ఈ హాలీవుడ్ సినిమా కూడా ఏంటంటే అంతకు మునుపు ఒక ఐదారేళ్ల క్రితం ఒక నాటకంగా ప్రసిద్ధి చెందిన ఒక డ్రామా ఆధారంగా ఈ సినిమా రూపొందించారు అంటే రెండో హెన్రీ రాజుకి ఒక బిషప్ వాళ్ళిద్దరు మొదట ప్రాణ స్నేహితులు తర్వాత ఈ రాజు చేసే అకృత్యాలకు ఎదురు తిరిగిన బిషప్ అంత ప్రాణమిత్రుడు శత్రువు అవుతాడు వాళ్ళిద్దరి వైరయం ఆ స్నేహాన్ని ఎలా విడదీసింది చివరికి స్నేహం కన్నా జనం కోసం ధర్మం కోసం ఎవరు ఏ పక్షాన్ని నిలబడ్డారు అంటూ సాగే కథ చివరికి అవుతుంది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన హాలీవుడ్ మూవీ హాలీవుడ్లో ఘన విజయం సాధించింది ఇప్పటికీ కూడా ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది ఆ సినిమా నుంచి స్ఫూర్తి చెంది ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన కథే ప్రాణమిత్రులు ఇక్కడ ముళ్ళపూడి వెంకటరమణ గారి ప్రతిభని మనం ప్రత్యేకించి పేర్కొనవలసింది ఏంటి అంటే బకెట్ అనే సినిమా ఒక హిస్టారికల్ మూవీ ఒక చారిత్రాత్మక కథాంశాన్ని తీసుకుని ఈ కాలానికి అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు ప్రాంతానికి తగినట్టుగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథని మలిచి ఒక సామర్యపోతైన ఒక జమీందారు ఒక షిప్పింగ్ కార్పొరేషన్ నడిపే ఒక జగ్గయ్య ఇంట్లో ఒక పనివాడైనప్పటికీ ప్రాణ స్నేహితులైన అక్కినే నాగేశ్వరరావు గారి పాత్ర వాళ్ళిద్దరు స్నేహం నుంచి చివరికి ఒక కార్మికుల కక్ష పక్షాన నిలబడి ప్రాణం పోగొట్టుకునే పాత్రలో అక్కినే నాగేశ్వరావు గారు నటించారు ఈ సినిమాలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి అంటే తెల్లవారింది చంద్రుడా నిద్రపో అనే ఒక పాట ఉంటుంది నాగేశ్వరరావు గారు జగయ గారు రాత్రంతా ఊరంతా తిరిగి వస్తే ఆయన పాట పాటుతూ పాడే పాట నాకు ఆ పదప్రయోగం ఆ పాట నాకు చాలా బాగా నచ్చాయి అంటే తెల్లవారింది సూర్యుడిని మేలుకో అనకుండా తెల్లవారింది చంద్రుడిని నిద్రపో అని మనందరికీ లాలిపాట జోలపాట పాడాలంటే చందమామ కావాలి కానీ అలాంటి చందమామకే ఒక జోలపాట ఈ సినిమాలో ఉన్న పాట అలా నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారు సావిత్రి గారు ఈ మూడు పాత్రలు హేమ హేమీగా ఉంటాయి అలాగే శాంతకుమార్ గారి పాత్ర ఇవన్నీ ఆ సినిమాని సూపర్ హిట్ చేశాయి అయితే ఈ సినిమాని పంతొమ్మిది వందల డెబ్భై మూడులో హృషికేష్ ముఖర్జీ గారు నమ్మక హామని సినిమా తీశారు ఇద్దరు సూపర్ స్టార్లు నటించిన సినిమా రాజేష్ కన్నా అమితాబ్ బచ్చన్ రాజేష్ కన్నా ఆ డబ్బును పాత్రలు నటిస్తే ఆ డబ్బులైన పేదవా మిత్రుడిగా అమితాబ్ బచ్చన్ నటించారు అయితే తెలుగు సినిమాలో ప్రాణమిత్రుల్లో కానీ హాలీవుడ్ సినిమాలో కానీ ఈ పేదవాడి పాత్ర ఎవరైతే జనం నిలబడి పోరాడతారో అతను చనిపోయినట్టుగా సినిమాలో ఉంటుంది కానీ నమ్మకారం హిందీ సినిమా విషయానికి వచ్చినప్పుడు రాజేష్ కన్నా అమితాబ్ బచ్చన్ చనిపోతే మొత్తం సింపతి అంతా అమితాబ్ బచ్చన్ వైపు వెళ్ళిపోతుందని నిర్ణయించుకుని దర్శకుడు హృషికేష్ ముఖర్జీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తన పాత్ర చనిపోయినట్టుగా కథ ముగింపు మార్చారు ఈ విషయం తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ అప్పటి నుంచి రాజేష్ ఖన్నతో కలిసి ఏ సినిమాలో పనిచేయలేదని బాలీవుడ్ సినిమా చరిత్రకారులు అంటూ ఉంటారు ఆ తర్వాత ఈ నమకారం అనే సినిమా పంతొమ్మిది మూడు ఆయన ప్రాణమిత్రులు సినిమా నుంచి తీసుకుపోయినప్పటికీ ఈ బెకెట్ అనే హాలీవుడ్ సినిమా నుంచే హృషికేష్ ముఖర్జీ ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇక్కడ ఒక ఇద్దరు మిత్రులు ప్రాణమిత్రులు విడిపోయి ఒక అంశం మీద పోరాడాల్సినప్పుడు ఆగర్భ ఆగర్భసిత్రులకు ఎలా మారిపోయారు చివరికి వాళ్ళ స్నేహం బహిరంగ నుంచి ఎలా విషాదవంతమైందనేది ఈ మూడు సినిమాల కథ ఈ రెండు గొప్ప పాత్రలు చాలా అద్భుతమైన సినిమాలు ఈ మూడు హాలీవుడ్ సినిమా కానీ హిందీ సినిమా కానీ తెలుగు సినిమా కానీ బట్ ఈ కథాంశం ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో వచ్చింది అంటే ఈ ప్రాణమిత్రులు బెకెట్ లేక నమకహరాం అని చెప్పలేము కానీ హిందీలో నమకహరాం సినిమా నుంచి స్ఫూర్తి చెంది ప్రకాష్ మెహ్రా నమక్ ఒక సినిమా తీశారు అందులో నమకరాంలో నటించిన అమితాబ్ బచ్చనే నమకహలాల్లో కూడా మెయిన్ హీరో శశి కపూర్ ఆ డబ్బున ధనవంతుడి పాత్ర పోషించారు వాళ్ళిద్దరు స్నేహితులు చిల్లర చివరికి ఒక అమ్మాయి గురించి చిన్న ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడి చివరికి వాళ్ళ కుటుంబాన్ని జరిగిన పాత పగలు తీర్చుకోవడం ఇలా ఒక ఫార్ములా ప్రకాష్ మెహ్రా గారి కైండ్ ఆఫ్ ఫార్ములాతో సాగిన ఒక కమర్షియల్ సినిమా నమకహలాల్ అందులో అమితాబ్ బచ్చన్ గారి సరసన స్మితా పాటిల్ నటించిన సినిమా ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమాని తెలుగులో మోహన్ బాబు గారు బలే రాముడని తెలుగులో చాలా అఫీషియల్గా రీమేక్ చేశారు కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్ట్ చేశారు ఆ డబ్బున్న ప్రాణమిత్రుడి పాత్రలో మురళీమోహన్ గారు నటించారు మాధవ గారి హీరోయిన్ అనుకుంటా నా సినిమాలో సో బలే రాముడి సినిమా కూడా మంచి జనాదరణ పొందింది అంటే ఒక ఫార్ములా ఎక్కడో ఒక నాటకంలోగా వచ్చిన కథాంశం అటు తెలుగులో ఇటు హిందీలో ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అయింది ఇద్దరు ప్రాణమిత్రులు ఒక అంశం గురించి నిలబడాల్సి వచ్చినప్పుడు ఎవరు ఏ పక్షాన్ని నిలబడ్డారు లేక వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ నుంచి చివరికి ఎలాంటి ముగింపుకు చేరుకుందనేది ఎప్పటికీ కమర్షియల్గా పే చేసే ఎలిమెంట్ అంటే ఇద్దరు స్టార్స్ ఉన్నప్పుడు లేక ఇద్దరు సమవుజ్జీలు ఉన్నప్పుడు ఇలాంటి కథాంశాలు ఎప్పుడూ బాగుంటాయి ఈ సినిమా నాకు ఎందుకు గుర్తుండిపోయింది అంటే ఈ సినిమా ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో నేను కథ రాశాను ఆ కథ నేను అనుకున్న వర్కింగ్ టైట్లు శిఖరం అది డాక్టర్ రాజశేఖర్ గారు శ్రీహరి గారు చేస్తే బాగుంటుందని ఆ కథ పట్టుకుని తిరుగుతుండేవాడిని మన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నా మిత్రులు నా సీనియర్ ట్రేడ్ గడి వెంకటేశ్వరరావు గారు నేను అడుగుతుండేవాడిని ఆయన శ్రీహరి గారికి వాళ్ళకందరికీ పర్సనల్ పీఆర్ఓ ఆయన సార్ నా దగ్గర ఒక కథ ఉంది రాజశేఖర్ గారికి శ్రీహరి గారికి సరిపోయే కథ ఇద్దరు కాంబినేషన్లో కథ మీరు ఒక్కసారి తీసుకెళ్లి చెప్పించండి అని అడుగుతుండేవాడిని ఆయన నా కేసి కొంచెం విచిత్రంగా చూసేవాళ్ళు అంటే ఒక హీరోని ఒప్పించడమే కష్టపడినప్పుడు ఇద్దరు హీరోల్ని ఎలా ఒప్పిస్తావు ఎలా చేయిస్తావు అన్నట్టుగా ఉండేదేమో అంటే ఆయన నన్ను రాజశేఖర్ గారి దగ్గరికి శ్రీహరి గారి దగ్గర తీసుకెళ్ళిపోయినప్పటికీ అప్పట్లో ఒకరిద్దరు నిర్మాతల దగ్గరికి తీసుకెళ్ళి ఆయన నా చేత కథ చెప్పించారు మల్లీడు రెడ్డి గారు తర్వాత ఆర్ఎస్ సీతారామరాజు గారిని జాతరాయలు అనే సినిమాలు తీసిన ఆయన ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళిన చేత కథ చెప్పించారు టెడ్గడ్డి వెంకటేశ్వరరావు గారు అలాగా రచయితగా నన్ను ఇండస్ట్రీలో నలభై నిర్మాతలకి పరిచయం చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి టెడ్గడ్ వెంకటేశ్వరరావు గారు నేను ఆ బకెట్ ప్రాణమిత్రులు ఈ నమ్మకహారం నమ్మక ఈ ఫార్ములాలు నేను రాసిన కథ మెటీరియల్స్ కాలేదు కానీ ఎప్పటికైనా కూడా ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే ఒక ఫార్ములా ఇది దీని మీద కొత్త తరం కొత్త కథలు కొత్త స్టార్స్తో చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన అలాగే ఇలాంటి ఇద్దరు మిత్రుల మీద వచ్చిన ఒక కథాంశం గురించి మళ్ళీ మన కాపీ మజిలీ కథల్లో చెప్పుకుందాం బహుశా వీటన్నిటికీ స్ఫూర్తి కూడా బెకెట్ అనే హాలీవుడ్ సినిమా ఉండొచ్చు అయినప్పటికీ ఇంకొక వీడియోలో వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ కాపీ మజిలీ కథలు మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనలాంటి సినిమా అభిమానులందరితో షేర్ చేయండి లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ కార్యక్రమం మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాల రూపంలో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మరొక్కసారి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ కాపీ మజిలీ కథలు ఎవరి క్రియేటివిటీని కించపరచడానికో ఒకరిని వేలెత్తి చూపడానికో కాదు కేవలం ఒక కథాంశం ఒక స్టోరీ ఐడియా ఎక్కడ పుట్టింది ఎలా ట్రావెల్ చేసింది ఎవరిని ఇన్స్పైర్ చేసింది ఆ ఒరిజినల్ ఐడియాకి ఎవరెవరు ఎలాంటి మార్పులు చేశారు ఆ మార్పులు చేర్పుల వల్ల సక్సెస్ రేట్ ఏంటి ఏమి ప్లాప్ అయ్యాయి ఏమి సక్సెస్ అయ్యాయి అని మనందరం ఒకసారి రివైజ్ చేసుకోవడానికి పునరుచ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడడానికి మాత్రమే ఈ కాపీ మజ్లి కథలు ఒకవేళ ఈ కాపీ మజిలీ కథల వల్ల ఎవరినైనా నేను నొప్పిస్తే మనసారా వారందరి క్షమాపణలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ మీ తోట ప్రసాద్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి